గుంటూరు జిల్లా ఫిరంగిపురం రేపూడి సమీపంలోని శ్రీ సిరిసాయి కోల్డ్ స్టోరేజ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 40,000 మిర్చి టిక్కీలు నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళలేక సమీపమైన ఈ కోల్డ్ స్టోరేజ్ లో మిరపకాయలను నిల్వ ఉంచితే సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా యాజమానులు నిర్లక్ష్యం వహించారని రైతులు తెలుపుతున్నారు. రైతులంతా కూడా ఆందోళన చేస్తే పోలీసులు వచ్చి ఆ ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి చెప్పారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు కూడాను ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు అధికారులు కూడా ఎవరు వచ్చి రైతులతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ కోల్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ కూడా రాలేదు. ఇప్పుడు రైతులు కంప్లైంట్ నిన్నిస్తామంటే రేపు ఇవ్వండి అని అన్నారు. ఈరోజు ఇస్తాము అంటే ఏ ఒక్కళ్ళు కూడాను కంప్లైంట్ రాసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకని వెంటనే పోలీస్ అధికారులు ఈ జరిగినటువంటి నష్టాన్ని నమోదు చేయాలి. మార్కెటింగ్ అధికారుల్ని ఎంఆర్ఓల్ని వీళ్ళందరి సమక్షంలో కోల్డ్ స్టోరేజ్ యజమాన్యాన్ని పిలిచి రైతుల సమక్షంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించే విధంగా రైతులందరికీ కూడాను న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ కోల్డ్ స్టోరేజ్లో మిర్చి నిల్వ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డ్యామేజ్ జరిగిందని ఆందోళన చెందుతున్నాం. దీనికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారిని వచ్చి ఇక్కడ చూసి మార్కెటింగ్ అధికారులతో సందర్శించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కోల్డ్ స్టోరేజ్లో చాలామంది రైతులు వాళ్ళ యొక్క పండించిన మిరపకాయలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న కొంతమంది వెరిఫై చేసుకుంటే సరుకులు వెరిఫై చేసుకుంటే కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి కొంతమంది రైతులు పట్టించడం జరిగింది. దాని మీద ఈరోజు రైతులు ఇక్కడ చెప్తున్నారు, మేము కూడా ఇక్కడ చూస్తున్నాము. స్థానిక తహసీల్దార్ కూడా మరి కొద్దిసేపు ఇక్కడికి వస్తారు. వస్తే ఈ రైతులకి ఎలా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి దాని మీద ఎంఆర్ఓ గారు ఈ స్థానిక ఉన్న రైతులు అందరూ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా మనకి రాజపాలి మండలంలో కూడా ఇట్లా జరిగింది, కోల్డ్ స్టోరేజ్ రైతులు నష్టపోవడం కూడా జరిగింది. దాని మీద ఈ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఒక నిర్ణయం అనేది కూడే గ్రామంలో పెరింపురం మండలంలోని శ్రీ సిరి శ్రీనివాస కోల్డ్ స్టోరేజ్కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళ మిర్చి యార్డ్కి తీసుకెళ్ళి అమ్ముకునే టైం కూడా లేకపోవడం వల్ల సడన్గా లాక్డౌన్ ప్రక్రియ మొదలైంది. కనుక వీళ్ళందరూ కూడా గుంటూరులో చాలా కరోనా కేసెస్ రావడం వల్ల అందరూ కూడా లాక్డౌన్ పటిష్టంగా చేస్తున్నారు. తద్వారా వీళ్ళ ఊళ్ళో దగ్గరగా ఉన్న కోల్డ్ స్టోరేజ్లో ఈ సిరి శ్రీనివాస కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం జరిగింది. అందులో 18,000 క్వింటాల పైన మిర్చి ఉంది. అయితే 3-4 డేస్ బిఫోర్ ఒక వ్యక్తి రైతు అమ్ముకోవడానికి తీసినప్పుడు ఆ పూజ పట్టి ఉంటుంది తెలిసింది. కనుక ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అసలు ఫ్రీజర్స్ వాళ్ళు సరిగా పనిచేసుకునే లేదా లేకపోతే ఆ స్టోరేజ్లో పెట్టిన ఏదైతే ఉందో వాళ్ళ మిర్చి అసలు ఎలా ఉందో కూడా అసలు ఈ కండిషన్ కూడా చూసుకోకుండా సూపర్విజన్ లేకుండా ఇలాగ రైతులు ఎంత కష్టపడి వాళ్ళు ఎరువులు చల్లుకొని తర్వాత ఈ కోతలు పోసి ఎంత కష్టపడి వాళ్ళ పంటకి ఎంతో వ్యయం పెట్టుంటారు. సో అలాంటిది కమ్ముకునే టైంలో ఇలాగ జరగటం అనేది అందరికీ బాధాకరం ఈ సంఘటన. ఎందుకంటే మనము ఈ తక్కువ రేట్లు ఉన్నా కానీ ధరల స్థిరీకరణ నిధి ప్రకారం మనము కొంటున్నాం. 3,000 కోట్లతో మనకి ధరల స్థిరీకరణ నిధి ఉంది. శనగల కానివ్వండి, అరటి కానివ్వండి, కొత్తయి ప్రతి ఒక్కరు ఇది ఉద్యానం దగ్గర నుంచి అన్ని పంటలు కూడా మనం కొంటున్నాం. అయితే ఈ కొనే కార్యక్రమంలో ఈ విధంగా ఈ బయటకు తీసినప్పుడు పూసపడటం అనేది ఇక్కడ రైతులు చాలా ఆందోళన పడుతున్నారు. కనుక ఈ సంబంధిత నిర్వాహకులు ఎవరున్నారో వాళ్ళని పిలిచి తర్వాత ఎంఆర్ఓస్ని ఏఓస్ ఎవరైతే ఈ దీని యొక్క సంబంధమైన అధికారులను వాళ్ళకి పిలిచి చర్చించి ఈ రైతులకి సరైన న్యాయం చేసి ఇది జగనన్న ప్రభుత్వం అంటే జన ప్రభుత్వాన్ని నిరూపించే మాదిరిగా మేము వాదిస్తాం.